నమస్తే వెల్కమ్ రిఫ్లెక్షన్ న్యూస్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి ఈ బెదిరింపులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు సంబంధిత కాల్స్ ను ట్రాక్ చేశారు అయితే ఇరవై నాలుగు సంవత్సరాల ఫాతిమా ఈ పని చేసిందని తెలుసుకున్నారు మహారాష్ట్రలోని థానేలో ఉల్లాస్ నగర్ లో ఉంటున్న ఫాతిమా ఖాన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది పది రోజుల్లోగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని పక్షంలో బాబా సిద్దిఖిని చంపిన దానికంటే అత్యంత దారుణంగా యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ చేసింది ఫాతిమ దీంతో ముంబై పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆమెను ట్రాక్ చేసింది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త్వరలో ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్రకు వెళ్లే అవకాశం ఉండడంతో ముంబై పోలీసులతో సమన్వయంతో ఏటీఎస్ అధికారులు విచారణ ప్రారంభించారు నవంబర్ రెండున ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్ కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చింది ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఏటీఎస్ బెదిరింపులు వచ్చిన మూలాన్ని తానేలోని ఉల్లాస్ నగర్ లో గుర్తించారు స్థానిక పోలీసుల సంయుక్త బృందం ఒక ఆపరేషన్ నిర్వహించి ఉల్లాస్ నగర్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఇరవై నాలుగు ఏళ్ల ఫాతిమా ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు ఆమెను వర్లీ పోలీస్ స్టేషన్కు తరలించారు ఆమె ఎందుకు ఇలా చేసింది ఆమెకు ఎవరితో సంబంధాలు ఉన్నాయనే వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు ఫాతిమాకు మానసిక సమస్యలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారని వర్లీ పోలీస్ ఇన్స్పెక్టర్ నితిన్ షిండే మీడియాకు తెలిపారు దీంతో అధికారులు ఆమె మానసిక స్థితిని అంచనా వేయడానికి ఈ బెదిరింపుల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకున్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం త్వరలో మహారాష్ట్ర పర్యటనకు వెళ్లబోతున్నారు దీంతో ఆయన భద్రతను కూడా భారీగా పెంచేశారు మహారాష్ట్రలో ఆయన పర్యటనను చూసుకునే ఏజెన్సీలు కూడా హై అలర్ట్ గా ఉన్నారు ముందు జాగ్రత్తగా చర్యలు కూడా తీసుకుంటున్నాయి ఆయన ప్రచారం చేసే ప్రాంతాలలో అదనపు భద్రతా బలగాలను మోహరిస్తున్నట్లు ధృవీకరించారు ప్రముఖ వ్యక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఫాతిమ బెదిరింపులపై అన్ని కోణాలలో విచారణ చేస్తామని మహారాష్ట సీనియర్ పోలీస్ అధికారులు హామీ ఇచ్చారు